ఈ రోజున యావతాంధ్ర రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలి యావతాంధ్ర రైతాంగం యొక్క బాగోగులే తన ఆశంగా భావిస్తూ మూడు రోజుల పాటు బస్ యాత్ర నిర్వహిస్తున్నటువంటి మన పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాం అదే విధంగా వారి కూడా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ శాసన సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది వారికి కూడా పశ్చిమ గోదావరి జిల్లా తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజున ఈ మీటింగ్ చూస్తుంటే నేల తల్లి ఊరిందా గోదావరి పొంగిందా అన్నటువంటి రీతిలో మన జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజానీకం వచ్చారంటే ఎంత ఆవేశం ఎంత పట్టుదల ఎంత ఉక్రోశం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద ఉంది అంటే ఈ మీటింగ్ విజయవంతం కావడమే ఒక నిందించిన విచారం కూడా సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా ఈనాడు పట్టిసీమ ప్రాజెక్ట్ అంటున్నాడు లేకపోతే రాజధాని నిర్మాణం అంటున్నారు మొన్న ఎక్కడ విదేశాలకు వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీలు రండి రాజధాని నిర్మాణం చేస్తున్నాం దానికి చాలా సిమెంట్ కావాలి మీరు కట్టుకోండి అంటున్నారు కానీ ఒక్క మాట పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాం దానికి కూడా సిమెంట్ కావాలనే మాట నోట్లోంచి చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అక్కసనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా ఈ రోజున స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో దరిద్రంతో దమతో సత్తాతో స్వతంత్రం వచ్చిన తర్వాత 50-60 సంవత్సరాల కాలం ఎవరు తీసుకున్నట్టు సాతోపదండి తీసుకుని పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసి రమారమ్మ 4,500 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు జాతీయ హోదా దానికి వచ్చిందంటే దానికి ప్రధాన కార్యకుడు మూల పురుషుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా అటువంటి మానేయుడు చేసినటువంటి ఆ సాతోపదండి మరి ఈ రోజున బుట్టలో పెట్టాలి దాని తొంగలో తొక్కాలి దాని నిర్మాణం జరిగితే రాజశేఖర రెడ్డి గారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ ఆంధ్రరాష్ట్రంలో భారతదేశంలో ఉండిపోతారు కనుక ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకూడదు అన్నటువంటి దుర్దర్శంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా పట్టిసీమ అంటున్నారు ఎన్నో ప్రాజెక్టులు మీరు కట్టుకోండి మేమెవరు కాదనేది లేదు కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి యొక్క రైతుల నోట్లో మట్టి కొట్టద్దు వారి పంటలు కొట్టద్దు అని మట్టికి ఈ మీటింగ్ వారిగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా ఈ రోజున 12.5 మీటర్లని ఇప్పటి వరకు మేము అనుకున్నాం ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తే ఇంజనీర్ చెప్పారు 12.5 కాదండి 11 మీటర్లలో ఫుట్బాల్ పెడుతున్నా అన్నారు 11 మీటర్లలో మరి పట్టిసీమ దగ్గర ఫుట్బాల్ పెడితే ప్రతి 20 కిలోమీటర్లకి 1 మీటర్ వాటర్ డౌన్ అవుతుంది ఆ విధంగా పోతే మన బ్యారేజ్ దగ్గర వెళ్ళినప్పటికీ కేవలం 9 మీటర్లు ఎత్తే వాటర్ ఉండేటువంటి పరిస్థితి 13.8 మీటర్లు ఉంటేనే కానీ ఉభయగోదావరి జిల్లాలకు 2 ఎట్లు కూడా నీరు అందినటువంటి విషయం మనందరం కూడా తెలుసుకోవాలి అటువంటిది ఉభయగోదావరి జిల్లాలకు నీరు అందకుండా 9 మీటర్ల ఎత్తులో అక్కడ మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీరుంటే ఏ విధంగా మనకు నీరు వస్తుంది ఏ విధంగా మనం వ్యవసాయం చేస్తామని కూడా తెలుసుకోవాలి అదే విధంగా పోలవరం ప్రాంతం కానీ అప్లాంట్ రైతాంగం కానీ కూడా ఆలోచన చేయాలి ఈ రోజున గోదావరి పక్కనుంది కనుక ఉన్నటువంటి నీరు ఇక్కడే ఉంటుంది కనుక మీరు బోర్వెల్స్లో నీళ్లు ఉండి 200 అడుగులు ఇక్కడ నీరు పడుతున్నాయి అదే విధంగా చింతలపల్లి ప్రాంతంలో 800 అడుగులు పడుతున్నాయి మరి ఇదే పట్టిసేప ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే మీరు 200 అడుగుల నుంచి 1000 అడుగులకు మీరు వెళ్తారు 800 అడుగుల నుంచి 1800 అడుగులకి మరి చింతపల్లి ప్రాంతం రైతాంగం వెళ్ళినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీ అంతా కూడా తెలియపరుస్తున్నా ల్యాండ్ ఎక్విజిషన్ కాడ కూడా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఎందుకు పోలవరం నిర్వాసుల మీద సౌత తల్లి ప్రేమ చూపెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు పట్టిసేప ప్రాజెక్టు వెస్ట్ గోదావరిలోనే ఉంది దానికి అధికారులు ఒకళ్ళే ఇరిగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కలెక్టర్ ఒకడే జాయింట్ కలెక్టర్ ఒకడే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఒకళ్ళే దీనికి ఒకళ్ళే కానీ పట్టిసేప ప్రాజెక్టు ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలే రైతు సమస్యలు 2 రోజుల్లో పరిష్కారం చేసి పోలవరం నిర్వాసితులకి వాళ్ళు గోడు కూడా పట్టించుకోకుండా మీ దిక్కున్న చోట చెప్పుకోండి ఏం చేస్తారో చేసుకోవడం విధానంతో ఈనాడు ప్రభుత్వం ఉందంటే ఇది ఎంతవరకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా మరి ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో పోరాటం చేశారు ఒక వీర సైనికుల్లో పోరాటం చేశారు ఒక యోధుల్లో పోరాటం చేశాడు నిజంగా టీవీ చూస్తుంటే అందరు రూపాలు కూడా నిక్కపరిచే విధంగా
ఆయన పోరాటం జరిగినటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియపస్తున్నా. యావత్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఊకంబడిగా వచ్చినా సరే ధైర్యంగా దమ్ముగా సత్తగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాధానాలు కానీ వారు చూపినటువంటి విధానాలు కానీ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందపడ్డారు. మా గురించి ఇంత ధైర్యంగా దమ్ముగా పడినటువంటి నాయకుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక అన్నటువంటి సంతృప్తి ఈ రోజున ఆంధ్రరాష్ట్ర ప్రజలకి ఉంది అన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీద కూడా తెలిపిస్తున్నా. ఆ విధంగా పులి కడుపున పుల్ల పుడుతుంది అన్నటువంటి విషయంగా మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనందరికీ కూడా న్యాయం చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో అయితే అనేటువంటి మనం ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మనకు న్యాయం జరుగుతుంది. ఎండలక కొండలక రాత్రులక పగలక ఈ రోజున మనకు న్యాయం చేయాలన్నటువంటి 18 రాజ్యంతో 18 లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన మధ్య వచ్చినటువంటి విషయాలు కూడా మీకు తెలియపరుస్తూ మరి మన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కొత్త సింహాల్లాగా బొప్పుల పుల్లలాగా మనందరూ ఉండాలన్నటువంటి విషయాలు కూడా మీ అందరికి కూడా తెలియపరచుకుంటూ ఇంత పెద్ద ఎత్తులు వచ్చి అంటే గోదావరికి సముద్రం నడిపడులు వచ్చి మరి అదే విధంగా మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ సక్సెస్ అయినటువంటి మరి ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటూ రైతులకు ప్రధానంగా రైతాంగ సోదరులు ఈ రోజున ఎన్ని పనులు వద్దలు ఉన్నా మరి ఒక పక్కన మేఘాలు పడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి పోరాటం చేస్తున్నారు కనుక మన రైతాంగ సోదరులు అందరూ వెళ్లాలని ఈ రోజున పొలాలు కూడా విడిచిపెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ విజయవంతం చేయలేదు. యావత్ రైతు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి యావత్ రైతు సంఘ సోదరులందరికీ కూడా నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు నా ప్రతి అక్క ప్రతి చెల్లె లక్షాధికారి కావాలని కోరుకునేవారు. ఈ రోజు చంద్రబాబు పగబట్టి మమ్మల్ని అందరినీ భిక్షాధికారులుగా తయారు చేశాడు. కాబట్టి ఎందుకంటే ప్రజలందరి గుండెల్లో ఆయన ముద్ర వేసుకున్న మహానుభావుడు. ఆయన తప్పించాలంటే ఒకే ఒక్క మార్గం దొంగబద్ధాలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అందరి మనసుల్ని డైవర్ట్ చేశాడు. దొంగ మాటలతోటే అధికారం చేజిక్కించుకున్నాడు. ఈవేళ రాష్ట్రానికి పెద్ద దరిద్రంలో తయారయ్యాడు. నిజంగా మీకు పౌరుషం అనేది ఉంటే ఈ ప్రజల పక్షాన ఒక 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రండి ముందుకు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయండి. అవసరమైతే సీటు మేము ఇప్పిస్తాం జగనన్న పార్టీలో. మళ్ళీ జగనన్న రాజ్యం రావాలంటే మన అందరం కలిసి అత్యధిక మెజార్టీతో ఈసారి మన రాజ్యాన్ని స్థాపించుకుందాం. జగనన్నని ముఖ్యమంత్రిగా చేసి మన ఈ బాధలన్నీ తీర్చుకుందామని మరొకసారి తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు, మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుని పరిశీలించి ఈ ఉభయ గోదావరి జిల్లా రైతాంగం పట్ల ఆయన అండగా నిలిచి వచ్చారు. మరి ఈ రోజున పట్టిసీమ ప్రాజెక్టు చూస్తే ఎంత దుర్మార్గం అంటే పెద్దలందరూ కూడా మాట్లాడారు, చాలా కూడా చెప్పున్నారు. మరి సంవత్సరంలో నేను కంప్లీట్ చేస్తాను, సంవత్సరంలో ఆ కంపెనీ వాళ్ళు కంప్లీట్ చేస్తారు, దానికి 16% బోనస్ కూడా ప్రకటించేశారు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 48 కిలోమీటర్ల కాలువ తవ్వాలి, ఇంకా 1800 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, తమ్మిలేరు మీద ఆల్రెడీ ఒక టెన్నాలు కట్టాలి, బుడమేరు మీద టెన్నాలు కట్టాలి, ఎన్నో స్లీజులు కట్టాలి, ఆల్రెడీ కోర్టులో ఉన్న దాన్ని కూడా నేను సంవత్సరంలో కడతానంటే ఇంతకన్నా దారుణమైన అబద్ధాలు చెప్పే నాయకుడు ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. చాలా ఘోరంగా ఈ ఉభయ గోదావరి రైతులందరినీ కూడా అన్యాయం చేయటానికి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి పోలవరం ప్రాజెక్టు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక్కసారి వరద వస్తే 3 సంవత్సరాలు వర్షం కురపైన 2 పంటలు పండుతూ ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకి కృష్ణా జిల్లాకి
అంతటికి నీవంది సస్య శ్యామలంగా అయ్యే దాన్ని పక్కన పెడతానికే ఇది పెట్టుకున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని కోర్టుని నేనే క్లియర్ చేస్తాను, ఇక్కడ తీసుకొచ్చి జడ్జీలందరినీ, అలాగే ఆ ల్యాండ్ ఎక్వేషన్ కి డబ్బులు నేనే ఇచ్చేస్తానని చెప్పమనండి. ఇవాళ ఆ ప్రాజెక్టు మొదలవుతున్న రైతాంగం అంతా వచ్చారు, వాళ్ళ కనీసం రేటు డిక్లరేషన్ కానీ ఏ ఒక్క మాట కూడా ఇవ్వకుండా పనిచేసుకుంటా పోతున్నారు. ఇటువంటి కార్యక్రమం చేస్తున్న దాన్ని మన రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారు అండతోటి ఒక్కళ్లే మనల్ని ప్రశ్నించే వ్యక్తి ఉన్నారు. ఈ సీమాంధ్ర 13 జిల్లాలో ఆయన చేసే అక్రమాలు అన్నింటినీ కూడా ప్రశ్నించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన్ని ఎరిటేజ్ చేసి ఏదో రకంగా ఆయనతో మాట్లాడికించా చేయాలని చెప్పి చూస్తున్న ఆ కుట్రన నక్క చంద్రబాబు నాయుడు గారిని మనమందరం కూడా కలిసి పోరాటం చేయాలని కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రైతాంగం రైతు నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి అడుగులోనూ కలిసి కట్టుగా తోడుగా ఈ పోరాటంలో వైఎస్ఆర్సిపి రైతులకు అండగా నిలబడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అన్నది చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది చేస్తే కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఒకటై చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం అందరం కలిసికట్టుగా చేద్దాం. ఇవాళ కూడా ధవళేశ్వరం నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ధవళేశ్వరం నుంచి పోలవరం పట్టిసీమనే కాకుండా ప్రకాశం బారేజు, ఆ తర్వాత వెలుగొండ, ఆ తర్వాత పోతిరెడ్డిపాడు దాకా కూడా పోతాం. వెళ్ళి ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టిసీమ ప్రాజెక్టు కట్టినందువల్ల ఏం మంచి చేస్తూ ఉన్నాడు, పోలవరం ప్రాజెక్టును ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నాడు అన్నది ప్రతి చోట కూడా ప్రశ్నిస్తూ పోతాం. పోతిరెడ్డిపాడులో చంద్రబాబు నాయుడు గారు చేసిన కేటాయింపులను గట్టిగా బుద్ధొచ్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తాం. రాయలసీమ అని చెప్పి కేవలం మమ్మల్ని మాట్లాడనీయకుండా ఉండేందుకు ఏదో ఒక నెపం నెట్టాలి అని చెప్పి రాయలసీమ అని చెప్పి లేని ప్రేమను చూపించి కపట కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ మోసానికి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళటికే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉన్నారు. దానికి తోడు పట్టిసీమతో చేస్తూ ఉన్న మోసానికి, ధనార్జనకు రైతులు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్తారన్న నమ్మకం, విశ్వాసం నాలో పూర్తిగా ఉన్నాయి. ఇవాళ మీ అందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి తోడుగా నిలబడుతుంది, మీ అందరితో కలిసికట్టుగా నడుస్తుందని మీ అందరికీ భరోసానిస్తూ, మీరు వచ్చి కష్టం అనిపించినా కూడా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున కూడా ప్రతి రైతన్నకు పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా